computers in 1976. He subsequently converted this software into an IBM PC in 1986 and has developed the Punchen software in 1991. Ever since, this Punchen software has been used for Australian Eastern Standard Time. In the past, up until the year 2000, we used to print for Telugu Association using this software, and currently the version is being hosted on the Telugu Association website and across various American temples as well. Without further ado, I would like to invite Srimati Sri Shastri Gada. శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః అకజడతపయాదై సప్తభిర్వర్ణవర్ణైః విరచితముఖభాః పాదమాధ్యాశ్చ ఘర్కా సకలదధీశా శాశ్వతా విశ్వయోనిర్వితరతు పరిశుద్ధిం చేతసః శారదావః అధ్యక్షాది అశేష జనపరివేష్టిత మహాసభాయై నమః. సభకు నమస్కారం. ఈరోజు వికారనామ సంవత్సర ఉగాది సంక్షిప్త పంచాంగ శ్రవణం చేయబోతున్నాను. శ్రీకళ్యాణ గుణావహం విపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సుమచితం పంచాంగమాకర్మ్యతాం. ఉగాది అంటే ఏమిటి? ఈరోజు నుంచి మొదలయ్యే పంచాంగ విశేషాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సత్యజ్ఞానంద లక్షణాలు గల పరబ్రహ్మను సమాయాశక్తి వలన పాంచభౌతిక అంతర్భూతం వగు కాలపురుష చక్రంగాను లేక సుసుమార్ చక్రంగాను రవ్యాది నవగ్రహములుగాను పరిణమించాయి. వీటి గుణధర్మములు భూగోళము వ్యాపించడం వలన పూర్వజన్మార్జిత పుణ్యపాప పరిణామంగా వచ్చే సుఖదుఖాలు కలుగుతున్నాయి. అట్లా కలిగే సుఖదుఖములు తెలియజేయటకే సర్వజ్ఞులైన ఋషులు సమస్తమైన శాస్త్రాలను నిర్మించారు. వాటిలో ముఖ్యమైనది జ్యోతిష్ శాస్త్రం. ఇది మూడు అంగాలుగా ప్రకాశిస్తుంది: సిద్ధాంత భాగం, జాతక భాగం, ముహూర్త భాగం. సిద్ధాంత భాగంలో పంచాంగ రచనా విధానాన్ని వర్ణించారు. తిథిర్వాంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగ విఖ్యాతం లోకోయం కర్మ సాధకం. తిథి వార నక్షత్ర యోగ కరణాలు కలది పంచాంగం. సూర్య సిద్ధాంత మతానుసారం బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు. దేవమానంలో బ్రహ్మకి 51 సంవత్సరం నిండి 51 సంవత్సరం నడుస్తుందంటారు. సకల జగ సృష్టి స్వామిన పరార్థత్వే జీవన అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే పంచాశదాదివర్షే ప్రథమ మాసే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయే యామే తృతీయే ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే అని సంకల్పాలు చెప్పుకుంటున్నాం. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః అని గీతావచనం. అనగా 1000 మహాయుగాలు అయితే బ్రహ్మకి ఒక పగలు, అలాగే మరొక 1000 మహాయుగాలు అయితే రాత్రి అవుతుంది. దీన్నే కల్పం కూడా అంటారు. కల్పం మొదటిలో సృష్టి ప్రారంభమవుతుంది. కల్పాంతంలో అనగా 1000 మహాయుగాలు అయిన తర్వాత ప్రళయం వస్తుంది. దీన్నే నైమిత్తిక ప్రళయం అని అంటారు. రాత్రి 1000 మహాయుగాలకి సృష్టి ఉండదు. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రస్తుతం మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. అందులో స్వాయంభువ, స్వారోజుష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష మన్వంతరాలు విడిచిపోయాయి. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం గడుస్తుంది. సృష్టి అది 195,85,125,120 సంవత్సరాలు గడిచిపోయాయి. అదే కలియుగం ప్రారంభం నుంచి అయితే 5000
నూట ఇరవై సంవత్సరాలు గడిచి 5,120 సంవత్సరం ప్రారంభమైంది. ఈ బ్రహ్మగారి ఒకరోజు సైంటిస్ట్ చెప్పినటువంటి $4 బిలియన్ బిగ్ బ్యాంగ్కి సమానం వస్తుంది. వర్తమానానికి వస్తే దాన్నే ప్రభావాలు షష్టి సంవత్సరాల మధ్య వికారి నామ సంవత్సరే అని అంటారు. వికారి ఈ సంవత్సరాన్ని అప్తాదే బంధు సంయుక్తో మంగళ స్నానమాచరే వస్త్రైరాభరణై దేహ అలంకృత్య తత శుచి యద్వర్షాదో నింబకుసుమం చర్కార ఆత్మకృతయీకృతం భక్షితం పూరయామే చ తద్వర్షం సౌఖ్యదాయకం విఘ్నేశం భారతీ ఖేటాం దైవజ్ఞమభిపూజ్య సంవత్సర ఫలం సమ్యక్ శుల్పా విప్రాన్ సమర్చయే. నూతన చంద్రాంత దినమున బంధువులతో కూడుకుని మంగళ స్నానం చేసి నూతనస్నాభరణాలను ధరించి శుచికరవారే నిత్యకృత్యానంతరం విఘ్నేశ్వరుని ఇష్టదేవతలను పూజించి పంచభద్రను నివేదనం చేసి దాన్ని భుజించి పంచాంగ శ్రవణం చేయవలెను. పంచభద్ర అనగా వేప పువ్వు, చక్కెర, ఉసిరికాయ రసం, ఆవు నెయ్యి, మామిడికాయ ముక్కలు మరియు పచ్చ చెందుమండు చేర్చి చేయు మిశ్రమం వెరసి ఉగాది పచ్చడి. ఏపోతే ఈ సంవత్సరం పేరు వికారి నామ సంవత్సరం. సూర్య సిద్ధాంతానుసారం వికారో వికార్యాబ్దే పైత్య రోగాభిర్నరా దేవో వర్షతి సంపూర్ణ ఫలం భవతి నాణ్యత. వికార సంవత్సరం నందు పైత్య రోగాదులో ఉన్న వికారం కలుగుతుంది. మేఘములు పనులుగా వర్షిస్తాయి, ఫలం కూడా సంపూర్ణంగా ఫలిస్తుంది. ఇకపోతే సంక్షిప్త సంవత్సర ఫలితాలు ఇవన్నీ విడిగా విశేషంగా చూసుకోవచ్చు. అయినప్పటికీ సంక్షిప్తంగా 2 నిమిషాలు చెప్తాను. ఈ సంవత్సర ఫలితాన్ని స్లోమింగ్ ప్లానెట్స్ అనేటువంటి గురువు శని రాహు కేతు మీద చెప్తారు. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అనేటువంటి మిగతా నవగ్రహాలతో ఆ సంవత్సరానికి డీటెయిల్డ్గా ప్రతి మాసంలోనూ చెప్తారు. మీరు పంచాంగం చూస్తుంటారు. ఈ సంవత్సరానికి సంబంధించి సంక్షిప్తంగా ద్వాదశ రాశులకి ఈ ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తాను. దీనినే గోచార ఫలితం అంటారు. మేషమాసంలో పుట్టిన వారికి అశ్విని భరణి వ్యక్తిగా మొదటి పాదం. ఆదాయం 14, వ్యయం 14, రాజపుత్రం 3, అవమానం 6. ఏప్రిల్ 22 వరకు 9 రజతమూర్తి అన్ని రంగాల్లో విషమ సమస్యలు తింటాయి. 10 నవంబర్ 4 వరకు 8 లోహమూర్తి చాలా శ్రమ వల్ల సిద్ధిస్తాయి. యుద్ధం ఎక్కువ, కుటుంబంలోనూ బంధువులతోనూ చికాకులు ఎక్కువ అవుతాయి. తద్వారా సంవత్సర పర్యంతం 9 వరకు తామ్రమూర్తి కొద్దిపాటి నష్టంతో అల్లిపరులు నిలబడతాయి. జనవరి 23 వరకు 9 లోహమూర్తి చికాకులు ఎక్కువ, తృప్తి తక్కువ. తదాది సంవత్సర పర్యంతం 10 తామ్రమూర్తి అధిక శ్రమతో అన్ని పనులు జరగలుగుతాయి. వత్సర పర్యంతం 3 సువర్ణమూర్తి అన్ని ప్రయత్నములందు కార్యశుద్ధి విజయం చేయబడతాయి. అయినా సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వత్సర పర్యంతం 9 సువర్ణమూర్తి కేతు సువర్ణమూర్తి అన్ని కార్యములందు విజయవంతంగా నిలబడతాయి. వృషభరాశి వృషభరాశిలో పుట్టిన వారికి కృత్తిక 2, 3, 4 రోహిణి మృగ రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 8, రాజపత్యం 5, అవమానం 6. గురువు ఏప్రిల్ 22 వరకు 8 లోహమూర్తి. ఈ సువర్ణమూర్తి, రజతమూర్తి, సువర్ణమూర్తి అనేవి రేటింగ్స్ అనమాట. అంటే సువర్ణమూర్తి అంటే అత్యంత శుభాన్ని, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేవాడు అని అర్థం. దానికంటే తక్కువ సువర్ణమూర్తి, దానికంటే తక్కువ తామ్రమూర్తి, అందరికంటే తక్కువ లోహమూర్తి.
ఏప్రిల్ 22 ఎన్నెన్ని లోహం ఉంటే శ్రమలు అధికమవుతాయి. తదాది నవంబర్ 4 వరకు 7 తాము గుర్తి అన్నింటా అనిసమయ ముందు ఆదుకునేవారు ఉంటారు. తదాది భక్సరం ఉపర్యంతో ఏంటంటే అరిస్త భక్తి అన్ని రంగంలో విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. శనిపోచారం శని 22 వరకు ఏంటంటే తామర ముద్ది అనారోగ్యం ఆందోళన ఎక్కువగా ఉంటాయి. తదాది సంవత్సరం పర్యంతం ఏంటంటే రజిత ముద్ది అన్ని రంగంలో విషమ సమస్యలు తీరుతాయి. రాహు వత్సర పర్యంతం ఏంటంటే తామర ముద్ది మాట విలువ తగ్గుతుంది. ఆర్థిక పురోగతి తగుమాత్రంగా ఉంటుంది. కేతు వత్సర పర్యంతం ఏంటంటే తామర ముద్ది అన్నింటా చికాకులు ఆందోళన విఘ్నంలో ఎక్కువగా ఉంటాయి. పోతే మిథునరాశి, మిథునరాశిలో పుట్టిన వారికి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పరవస 1-2 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజభోజం 2, అవమానం 2. గురుగోచారం ఏప్రిల్ 22 వరకు ఏంటంటే తామ్రం ముద్ది, అవసరం వరకు ఆదుకునేవారు ఉంటారు. తరాది సంవత్సరం 4 వరకు నవంబర్ 4 వరకు 6 సువర్ణ ముద్ది సంతోషం లాభం సౌఖ్యం వృద్ధి చెందుతాయి. తాజా వత్సవర్జంతం ఏంటంటే లోహం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది, అనారోగ్యంలో అపకీర్తి పెరుగుతాయి. రా శని గోచారం శని 23 వరకు ఏంటంటే సువర్ణం ఉంది, సౌఖ్యం పెరుగుతుంది, అన్నింటా విషమ సమస్యలు తగ్గుతాయి. తాజా వత్సవ పర్యంతం ఏంటంటే లోహం ఉంది, చాలా శ్రమల పనులు నెరవేరుతాయి, విఘ్నములు ఎక్కువగా ఉంటాయి, అయినా వర్గచికాకులు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యం మందగిస్తుంది. రాహుగోచారం వత్సర పర్యంతం 1 జన్మంలో రజితం ఉంది, శ్రమ దగ్గర ఫలితం కలుగుతుంది. కేతువు వత్సర పర్యంతం 8 రజితం ఉంది, ప్రయత్నం ఎక్కువగా ఫలిస్తాయి. కర్కాటక రాశిలో పుట్టిన వారికి పునర్వస 4, పుష్యమి ఆశ్లేష, ఆదాయం 5, వ్యయం 5, రాజభోజ్యం 5, అవమానం 2. ఏప్రిల్ 22 వరకు 6 సువర్ణమూర్తి లాభం సంతోషం సౌఖ్యం బుద్ధి. తదాది నవంబర్ 4 వరకు రజితమూర్తి మానసిక కష్టములు అనవసర చికాకు ఉంటాయి. శనిపోచారం జనవరి 22 వరకు 6 రజితమూర్తి అన్ని రంగాల్లో నిదానంగా విజయం సిద్ధిస్తుంది. రాబో వత్సర పర్యంతం 12 లోహమూర్తి, కేతువు వత్సర పర్యంతం 6 లోహమూర్తి తదంత దాచుకున్న తగాదాలు అనారోగ్యం. సింహమాసంలో పుట్టిన వారికి మకా పౌరపరుడి ఉత్తరపరుడి 1, ఆదాయం 6-7-14, రాజభోజ్యం 1, అవమానం 5. గురుగోచారం ఏప్రిల్ 22 వరకు 6-5 రజితమూర్తి మానసిక కష్టాలు అవసరించడాలు ఉంటాయి. శనిగోచారం జనవరి 23 వరకు 5 లోహమూర్తి అంగంగాలు మానసిక ఆందోళనలు ఉన్నాయి. రాహు వత్సర పర్యంతం 11 తామరమూర్తి కొద్దిపాటి నష్టమైన అంతరాబాధ్యం ఉంది. కేతు వత్సర పర్యంతం 5 తామరమూర్తి ఊహించే మానసికాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వారికి ఉత్తర పరుడు 2-3-4, హస్త చింతామణి, ఆదాయం 11, వ్యయం 5, రాజభోజ్యం 4, అవమానం 5. గురుగోచారం ఏప్రిల్ 22 వరకు 4 లోహమంది తరచు అనారోగ్యం మానసిక వేదన కలుగుతాయి. శని జనవరి 23 వరకు 4 తామరమూర్తి చికాకులో అనారోగ్యం ధనవ్యం కలుగుతాయి. రాహు వత్సర పర్యంతం 12 సువర్ణమూర్తి అన్ని రంగాల్లో అడ్డంకులు తొలగి వ్యయం కలుగుతుంది. కేతు వత్సర పర్యంతం 4 సువర్ణమూర్తి అయిన వారి సహాయ సహకారాలు. తులారాశి వారికి చిత్రం 3-4, స్వాతి విశాఖ 1-2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 8, రాజభోజ్యం 7, అవమానం 1. ఏప్రిల్ 22 వరకు 3 తామ్రం ఉంటే కార్యశుద్ధి అనారోగ్యం కలిగిస్తాయి. తులారాశి రచితమూర్తి ఆధ్యాత్మంలో కొన్ని ఇబ్బంది చదువుకుంటాయి. శుభోత్సవం విశ్వంగా ఉంటుంది. శని జనవరి 23 వరకు 3 రచితమూర్తి కొద్ది సంతో శుభకార్యాలు నెరవేరుతాయి. రాహు వత్సర పర్యంతం 9 రచితమూర్తి అన్ని రంగాల్లో విషమ సమస్యలు పెరుగుతాయి. వృష్టికరాశి విశాఖ 4 భాగాలు, అనురాధ జ్యేష్ఠ, ఒకసారి 4 భాగం అనురాధ జ్యేష్ఠ,
ఆదాయ పద్నాలుగు మే పద్నాలుగు రాజకీయ మూడు అవమానమైంది. గురువచనం ఏప్రిల్ 22 వరకు రెండు రాజకీయ మంచి సమస్యగా ఉంటాయి. సరే జనవరి 22 శుభకృతి విరోధం లేకుండా శ్రమ పెట్టి ఆశిస్తుంది. రాహుల్ వత్సవర్గంత ఇంటికి లోహమూర్తి చాలా శ్రమ చేయను ఈ గురువు ఎక్కువ లేదు. వత్సవర్గంత రెండింటి లోహమూర్తి శ్రమకు తగిన సుఖం కలుగుతుంది. ధనుర్మాసం 1 వరకు మూలం పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1 పాదం. ఆదాయం 2 వ్యయం 8 రాజభత్యం 6 అవమానం 1. ఏప్రిల్ 22 వరకు జన్మంలో సువర్ణమూర్తి వివాహ శుభకార్యాలకు అతి కష్టం నెరవేరుతాయి. ప్రధాన నవంబర్ 4 వరకు 12 లోహమూర్తి వ్యవహారం వ్యతిరేకం. శని జనవరి 23 వరకు 12 లోహమూర్తి విపరీతంగా అనారోగ్యం. రాహు వత్సర పర్యంతం తామ్రమూర్తి 8 సంవత్సరాల నుంచి. కేతు వత్సర పర్యంతం మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణం కనిష్టం 2 పాదాలు. ఆదాయం 5 వ్యయం 2 రాజభత్యం 2 అవమానం 4. గురువచారం ఏప్రిల్ 12 లోహమూర్తి అన్ని వ్యవహారాల్లో వ్యతిరేకం పెరుగుతాయి. శని గోచారంలో శని 23 వరకు 12 వరకు సువర్ణమూర్తి మానసిక శాంతి సాగే రావాలి. రాహు వత్సర పర్యంతం ఆరింటి అంచుతమూర్తి అన్ని రంగాల్లో నిదానంగా విజయం సాధిస్తారు. కేతు వత్సర పర్యంతం 12 మూర్తి అందరా శ్రమతో కొన్ని ఫలితాలు సాధిస్తారు. కుంభమాసంలో పుట్టిన వారికి కనిష్టం 3-4 పాదాలు. శతపేషం పూర్వాషాఢ 1, 2, 3 పాదాలు. ఆదాయం 5 వ్యయం 2 రాజభుజం 5 అవమానం 4. ఏప్రిల్ 22 వరకు 11 వరకు సువర్ణమూర్తి అన్ని వ్యవహారాలకు శుభాధిపతి పొందుతుంది. శని గోచారం జనవరి 23 వరకు 11 తామ్రమూర్తి శ్రమమేగ లాభం సిద్ధిస్తుంది. రాహు వత్సర పర్యంతం 5 ఆర్థిక వ్యవహారంలో చుట్టాలు ఉంటాయి. కేతు వత్సర పర్యంతం 11 చంద్రమూర్తి అన్ని రంగాల్లో శుభాధి. చివరిగా మీన గోచారం. మీనరాశిలో పుట్టిన వారికి పూర్వభాద్ర 4 పాదం ఉత్తరాభాద్ర 2. ఆదాయం 2 వ్యయం 8 రాజభుజ్యం 1 అవమానం 7. ఏప్రిల్ 22 18 తామ్రమూర్తి కొద్దిపాటి నష్టంతో పన్నెండు దేవరాలుతాయి. శనిగోచారం శనిరేపటి 12 లక్షల నుంచి కొద్ది సంవత్సరాల లాభం చేయబడుతుంది. రాహు వత్సర పర్యంతం 4 లోహమూర్తి అనారోగ్య భావన. కేతు వత్సర పర్యంతం 18 లోహమూర్తి అన్నివేషంగా చూపాలి. సాధారణంగా రెండు గంటల చేసేటువంటి ఒక 10 నిమిషాలు చేశానండి. సర్వేషాం త్రిలింగజనాం ముఖాయ నామ సంవత్సరే శుభం భూయానికి ఆశాస్మహే స్వస్తి.